ఈరోజు వీడియోలో ఏం షేర్ చేస్తున్నానంటే వంకాయ గుజ్జుకూర అండి. ఈ వంకాయ గుజ్జుకూర చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట చేయటానికి, అస్సలు మిస్ కావద్దు. దానికోసం నేను గుత్తొంకాయలు అయితే ఒక అరకేజీ తీసుకున్నాను. వాటిని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని గుత్తొంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మీరు అదే వంకాయ కూర చేసుకొని తిని టేస్ట్ ఇంకా నచ్చితే అస్సలు నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. వంకాయల రారాజు అంటారు కానీ మరి తెల్ల వంకాయ రారాజా, అలాగే నల్ల వంకాయ రారాజా అండి. నాకైతే రెండు టేస్ట్లు అయితే బాగానే ఉంటాయి. తెల్ల వంకాయ కూడా బాగుంటుంది, ఇదిగోండి ఇలాగే వైలెట్ కలర్లో ఉన్న వంకాయ కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను ఈ వైలెట్ కలర్ వంకాయలనే తీసుకుంటున్నాను, ఒక అరకేజీ వంకాయలు. ఇదిగోండి పొడుగు వంకాయలు, వీటితో కూడా చాలా కర్రీస్ అయితే నాకు వచ్చు, అవి కూడా చేసి చూపిస్తాను. ఇక్కడైతే నేను మార్కెట్కి వచ్చాను, అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదిగోండి వంకాయలు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను, ఒక అరకేజీ. వీటిని ఎలా కట్ చేసుకుంటున్నాను అంటే గుత్తొంకాయలాగా కట్ చేసుకోవచ్చు, లేదు నార్మల్గా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూపిస్తాను. ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగేశానండి. కడిగేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కోస్తున్నాను అంటే వంకాయ పళంగా చేసుకోవచ్చు, చిన్న ముక్కలతో కూడా అంతే టేస్ట్తో చేసుకోవచ్చు అండి. చాలామంది గుత్తొంకాయని ఇలా వంకాయ వంకాయలా చేస్తేనే టేస్ట్ బాగుంటుందేమో అనుకుంటారు, కానీ అదేం కాదు, అదేమీ కాదు. వంకాయ వంకాయని ఎట్లా కోసినా సరే దాని టేస్ట్ అనేది అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఈ వంకాయలన్నిటిని కూడా నేను కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటానండి. తర్వాత ఈ కూరకి మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఈ వంకాయ కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ మసాలా ఏంటో చూద్దామండి. పొయ్యి మీద ఖాళీ బాండి పెట్టానండి, అది బాగా హీట్ అయింది. తర్వాత ఇక్కడ ఎండుమిర్చి అయితే వేసుకున్నాను, ఒక 8 దాకా వేశాను. దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ కానీ ఏం వేసుకోకూడదు. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగినాయి అని అనుకున్నాక ఏం వేసుకో, ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇలా తీసేసాం కదా, దీన్ని పక్కన పెట్టేద్దాం. అదే ఖాళీ బండిలో ఇప్పుడు ఒక 2 చెంచాలు ఆయిల్ వేస్తే, 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాం కదా, అది హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఒక 1/2 చెంచా జీలకర్ర వేశాను. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలని 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకొని వేశాను. వీటిని దూరగా ఉల్లిపాయ మగ్గేంత వరకు కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలి. మనకి ఎట్లా లేదన్నా 3 నుంచి 4 నిమిషాల దాకా పడుతుంది. ఉల్లిపాయ కాస్త కలర్ మారగానే ఇక్కడ కల్లుప్పును నేను వేస్తున్నాను, ఒక 2 చెంచాల దాకా కల్లుప్పు అండి. అంతకన్నా ముందు చిన్న ఉల్లిపాయలు ఒక గుప్పెడు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు వేస్తున్నాను 1 చెంచా, మళ్ళీ ఇంకొక చెంచా. ఈ మసాలా అంతటి కూడా ఈ ఉప్పు సరిపోతుంది. ఇవన్నీ వేసి మళ్ళీ బాగా కలిపేసి మరొక 2 నిమిషాలు. ఇది ఉల్లిపాయ పేస్ట్ అన్నమాట, దీన్ని విడిగా నూరుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంటే దీన్ని విడిగా వేయించుకోవాలి, నూరుకోవాలి కాదండి, విడిగా వేయించేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి వేయించాల్సిన అవసరం లేదు. ఇందులో 1 చెంచా గసగసాలు, 1 చెంచా ధనియాలు, ఇవన్నీ చూసారు కదా గసగసాలు ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు. ఈ వీటన్నిటిని కూడా ఆ ఉల్లిపాయల్లో కలిపేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి సిజార్లో వేసేసాను, ఉల్లిపాయల ముక్కలు వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. తర్వాత ఇది కూడా అందులో వేసేసి మెత్తని పేస్ట్ లాగా, ఇవి వంకాయ ముక్కలేమో ఇలా కట్ చేసుకున్నాను అనమాట, చూసారు కదా. ఇలా ఉప్పు కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసాను, లేదంటే వంకాయ కలర్ మారిపోతుంది. మసాలా అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు కర్రీ వండుకుందాం రండి. పొయ్యి మీద బాండి పెట్టి అందులో కూరకు సరిపడా నూనె అయితే వేసుకున్నాను. నూనె హీట్ అవ్వగానే 1 చెంచా ఆవాలు. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి, వండటం కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది కర్రీ వండటం. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత 1-4 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు, వంకాయ ముక్కలు మనకి నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసేసానండి, కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసాను, కలర్ మారవన్నమాట. తర్వాత ఉప్పు 1 చెంచా చాలు, ఆల్రెడీ ఇందాక మనం మసాలాలో కూడా వేసుకున్నాము.
ఇప్పుడు ఒక చెంచా ఉప్పు మాత్రమే వేసానండి, సరిపోతుంది. తర్వాత ఒక 2 చిటికెళ్ళ పసుపు, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. వంకాయ కూర ఊరికే మగ్గిపోతుంది, అందులో ఇది పుల్లలిపోయి కదా. అసలు నాకైతే వండటం ఎంతో టైం పట్టలేదండి, 10 నిమిషాల్లో అయితే కర్రీ అంతా చక్కగా రెడీ అయిపోయింది. వంకాయలు చూసారు కదా, సగం వరకు కలర్ మారిపోయినాయి, అంటే చక్కగా వేగిపోయినాయి అన్నమాట. తర్వాత మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు వేయించాము, అలాగే గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అవి కూడా వేసుకున్నాం చూడండి. ఆ మసాలా పేస్ట్ని ఇందులో ఇప్పుడు వేయాలి. దానికోసం ఇక్కడ మధ్యలో ఇలా ప్లేస్ చేస్తున్నాను, ప్లేస్ చేసేసి అందులో వేస్తున్నాను. ఘాటైన మసాలాలు అయితే ఏం వాడట్లేదండి, చాలా సింపుల్గా ఉండే మసాలా అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ, ఘాటైన మసాలాలు లేవు కాబట్టి మనం కర్రీ ఎంత తిన్నా కూడా ఏ ప్రాబ్లం అయితే రాదు. చాలామందికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా రకరకాల బాగా పెద్ద వాసనలు వచ్చే మసాలాలు వేస్తే వేడి చేస్తుందని చెప్పేసి ఈ మసాలా కర్రీ అయితే ఎక్కువ చేసుకోరు. మీరు మసాలాని ఇలా ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మంచి అరోమా ఉంటుంది, మనకి హెల్త్కి అస్సలు పాడవదన్నమాట. ఈ మసాలా వేసిన తర్వాత 1 నిమిషం మధ్యలో పెట్టి బాగా వేయించాను కదా, ఎందుకు అలా వేయించానంటే ఆ మసాలా చక్కగా నూనెలో వేగి బాగా టేస్ట్ ఉంటుంది, అంటే పచ్చి వాసన పోతుంది కదా, టేస్ట్ దానికి అదే వచ్చేస్తుంది అన్నమాట. మసాలా ఎప్పుడు వేగింది అంటే ఇలా నూనె అనేది సపరేట్ అయింది చూసారు కదా, చక్కగా మసాలా అనేది వేగిపోయిందండి. కూర అయితే చక్కగా మగ్గిపోయింది చూసారు కదా, ఎంత బాగుందో కర్రీ, నోరు ఊరిపోతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తేనే కదా కర్రీ అయిపోయిందని అందరికీ అర్థమవుతుంది. అయితే నాకైతే భలే నచ్చేసిందనమాట, ఇదిగో చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు భోజనం చేద్దాం.